ఆయన గురించి మాట్లాడనారు దొద్దుర్తి ఆత్మారామ రెడ్డి పుట్టుకతోనే శ్రీమంతుని బిడ్డ భూస్వాముల బిడ్డ ఎమర్జెన్సీలో మా నాయన 1978 లో ఎమర్జెన్సీలో అప్పుడు ఇంద్రగాంధీ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు మీ మామ కృష్ణారావు కూడా ఆ రోజు జైలు వేశారు ఆ రోజు మీ మామ కృష్ణారావుకి ఎన్ని ఎకరాలు ఉండేది మా నాయనకి ఆ రోజు 200 ఎకరాలు ఉండేది మీ మామకి ఎంత ఉండేది ఈ రోజు మా నాయనకి 20 ఎకరాలు కూడా లేదు మా ముగ్గురు కొడుకులకు మంచి 10 ఎకరాలు రాయించాడు ఆయన ఆయన పేరుతో 10 ఎకరాలు ఈ మధ్య ఇళ్ల స్థలాలు కొన్నాం మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే కొంటాం అమ్మింది కూడా సింధూరావు అయిన రామలింగారెడ్డి తమ్ముడు ఇంకో ఆయన గాంధపతి కమ్మల నాగరాజు దుబ్బడి పంచాయతీ రామలింగారెడ్డి దుబ్బడి పంచాయతీ సంప్రదాడ ఇంటి స్థలము అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే నువ్వు అడిగినావు కాబట్టి బాబు చెప్తాను నీకు నీ మాదిరి అకౌంటెంట్ మాకు లేదు నీ మాదిరి అకౌంటెంట్ లేదు అంత పెద్ద కంపెనీలు లేవు నువ్వు బాగుపడలో కూడా బాగుపడ కమ్మల్లో మాకు అన్ని వివరాలన్నీ పంపిస్తున్నావు నువ్వు ఎంతో కిందలు చేస్తున్నావు ఈరోజు కూడా నీ సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ అదేంతో దాని పేరుతో ఆ గాలిమరలు నువ్వు ఏం పని చేస్తున్నావు నీకు ఈ విండ్ మిల్స్ గురించి ఒకరోజు పెడతాం విండ్ మిల్స్ సోలార్ గురించి ఒకరోజు పెడతాం గాలిమరలకు భూములు ల్యాండ్ అక్విజిషన్ చేసేదానికి సిద్ధార్థ కన్సల్టెన్సో పిఆర్ కన్సల్టెన్సో ఏదో చేసి ఒక ఎకరాకి 65 లక్షలు వాళ్ళు ఇస్తా అంటే ఒక హెక్టార్కి 65 లక్షలు ఇస్తా అంటే నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మామ అనిపించినావు అవన్నీ కూడా మాట్లాడదాం నువ్వు మొన్న చెప్పినావు 70 ఎకరాలే మా దగ్గర కియా దగ్గర ఉందని దాన్ని వాటికి వస్తాం నీకు ఒకరోజు సివిల్ సప్లైస్ గురించి ఒకరోజు శ్రీ శిశు సంక్షేమ శాఖ గురించి మరొక రోజు నీ గాలిమరల గురించి మరొక రోజు మొత్తం రెవెన్యూ గురించి మాట్లాడతాం నువ్వు బహుశా రెవెన్యూదే మొదట మాట్లాడతాం ఆదివారం రెవెన్యూ పెట్టి సరేనా ఇంకా మీ మీ మా ఇంటి మా ఇంటికి మేము బాడీ ఉండే ఇంటికి మేము రెంట్ కట్టడం లేదట సీనా వచ్చినాడ కూర్చోండి పనిచేసిన వాళ్ళ నాయన మా నాయన మిత్రుడు మా అన్న ఈయన ఇద్దరు క్లాస్మేట్స్ మేము ఎలక్షన్ల ముందర ఇంట్లో అమ్మినప్పుడు ఇంటి కోసం మా అన్న తిరుగుతుండగా వీళ్ళ ఇంటి ఏరియాలు పోతే ఏమి రజా ఇక్కడ తిరుగుతుంటే ఇంటి కోసం వస్తే నా ఇంట్లో ఉంది ఏదమ్మని చెప్పి ఇచ్చినాడు మేము ఆయన రెంట్ కట్టడం లేదని మాట్లాడదాం నేను నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నావా లేదా వార్డు మెంబర్కి పోటీ చేస్తున్నావా కొన్ని ఏమి ఏం లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్నావు ఏం ఇష్యూస్ మీద మాట్లాడుతున్నావు ఈ నియోజకవర్గంలో సమస్య లేదు కొన్ని ఏ నియోజకవర్గము ఇది ధర్మవరమ రాత్రి ఏదో తేల్చుకోండి మీరు అక్కడ ఊరు ఇక్కడ ఊరు ఉన్నారు ఎక్కడ పోటీ చేస్తావు చెప్పు నువ్వు అదన్నా తేల్చుకోండి మరి ఇద్దరికి టికెట్ రావంటా ఉన్నారు మీ పార్టీ వాళ్ళే మొన్న ఎప్పుడో ధర్మవరంలో ప్రెస్ మీట్ పెట్టినారు మీకు ఇద్దరికి టికెట్ రావంటున్నారు సో ఇవన్నీ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తాను బాబు నువ్వు ఇంకా జూనియరు జూనియర్ ఆర్టిస్ట్ లాగానే ఉండాలా నువ్వు ఎవరికి తెలియవు అనేసి మాట్లాడితే ఎట్లా నీ భూములు వేరు వివరాలు మళ్ళీ ఇది ఒకసారి రిపీట్ చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ అయిపోతాం పాల సముద్రం దగ్గర 60 ఎకరాలు రామ్మూర్తి నాయుడు పేరుతో ఉంది రెడ్డిచెరువుపల్లి బెంగళూరులో 200 ఎకరాలు లాంగ్ బ్యాక్ పని ఉండేది ఆ రైల్వే ట్రాక్ పక్కన ఉండే 14 ఎకరాలు ఈ మంది ఎలక్షన్లకు ముందు అమ్మినామంట బల్లార్లో 260 ఎకరాలు ఉందనేసి నిన్ననే రాత్రి ఎవరో ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టినారు దాని వివరాలు త్వరలో ఇస్తామని మా వాళ్ళు పెట్టిండేది చెప్తానా వాళ్ళ మెసేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను కియా దగ్గర నేను కొనింది 70 ఎకరాలు అని చెప్తాను మేమంతా వ్యాపారాలు చేసినాం సంపాదించుకున్నాం మళ్ళీ ఈ మాటలు చెప్పు వ్యాపారాలు చేసినాం సంపాదించుకున్నాం అని చెప్పు మేము విప్లవాల కుటుంబము పోరాటాలు చేసినాము పేదల కోసం బతికినాం ఏంది ఇదంతా సొల్లు నీ చరిత్రలంతా తెలుదా ఏమో నా ఎక్కడన్నా పోయి విజయవాడలోనో హైదరాబాద్లో చెప్తే ఇంకా ఎవరు వింటారేమో నీకు నీ ఊరు చుట్టుపక్కల ఉండే 9 గ్రామాల్లోనూ అందరూ వాళ్ళ అడిగితే చెప్తారు ఇంకా అన్రిజిస్టర్డ్ ఇంకా రిజిస్ట్రేషన్ కానీ 40-50 ఎకరాలు ఉందంట కియా దగ్గర ఆ రోజు ఒక 10 రోజుల కియా అనౌన్స్ అవుతుందనగా బాగేపల్లి వెంకటేష్ అనే వ్యక్తిని కలిసి ఆయన ఒక పంజాబ్ కంపెనీకి సంబంధించి పంజాబ్ కంపెనీ దగ్గర భూమి కొనింటే 78 ఎకరాలు
78 ఉంటే ఆయన కలిసి బాయపల్లి డాబా దగ్గర ఆయన పిలిపించుకుని ధర మాట్లాడుకున్నాం. మరిటాల కొడుకు వచ్చి నా కానే కావాలనేటప్పుడు అతను కూడా భయపడ్డాడని నేను చెప్పను, భయపడ్డాడని అతను కూడా చెప్పలే. ఏం చేయలేకపోతే నన్న ఇచ్చేసి అడిగినాడు, ఇంక ఇచ్చేసి నేను చూస్తే 10 రోజులకే కియా అనౌన్స్మెంట్ వచ్చానన్న. సరే అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు ఎంత ఉంటుంది అన్న భూమి అంటే 70 లక్షలు ఎకరం పలుకుతుంది అన్న. అంటే నేను 78 ఎకరాలు ఒక 60 కోట్లు చేస్తానని ఇంచు పించు చేస్తాను, కొన్ని 50 కోట్లు అయితే చేస్తాను. నీకు ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ వస్తుందో తెలుసు కాబట్టి అక్కడ మళ్ళా మళ్ళీ ఇంకా రిజిస్ట్రేషన్ కానీ 40 ఎకరాలు అక్కడే ఉన్నాయి. నేను ఇవన్నీ చెప్తాను, నాకు దానికి అంత నుంచి కరెక్ట్ సమాధానం రాలేదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తాను. ముక్తాపురం దగ్గర పరిటాలు తిప్పున్నది ఒక 20 ఎకరాలు, 15 ఎకరాలు మురళీది, నలుపూరు దగ్గర 15 ఎకరాలు బాలాజీది, గురుగొండ దగ్గర 20 ఎకరాలు పరిటాలు మహేంద్రది, ఆలమూరు దగ్గర కాటగాన్ కాలువ దగ్గర కలిపి దాదాపు ఒక 20 ఎకరాలు బాలాజీ మురళీ అన్న అందాజు అయితే కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి, లేటుగా వచ్చినాయి. నెక్స్ట్ రెవెన్యూ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను. పాల్చర్ల దగ్గర 100 ఎకరాలు, దాదులూరు దగ్గర గుర్లపల్లి అశ్వత్థరెడ్డి వాళ్ళ భూములు, వాళ్ళు 1940 ఏళ్ళలో రిజిస్టర్ అయిన భూములు, వీళ్ళ దాయదు ఒక అతనితో అతన్ని పిలుచుకొని పోయి సంతకాలు పెట్టించేసి రిజిస్ట్రేషన్ చేసుకుని కుంటిమంది ఆనంద్ మన పేరు ఏం పేరు లైన్ మ్యాన్ శివకుమార్ రామగిరి కొత్తపల్లి వాడు చాలా కేసుల్లో కూడా ముద్దాయి, వాళ్ళ పేర్లతో పెట్టుకున్నారు, వీళ్ళ పేర్లతో చేసుకున్నారు. నీకు మా లెక్కకి ఇప్పుడు మేము ఆ రోజు 700 అనే మీరు చెప్పే వస్తాను, కొన్ని మర్చిపోయినట్టున్నాం. ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు, ఎందుకంటే మీరు భూములు కొన్నారు దోచుకున్నారు, ప్రజలు దోపిడీకి గురైనారు. ఇంకేం కొత్తగా ఇప్పుడు చేయగలిగేది ఏముంది, మా అయితే మిమ్మల్ని ఓడించగలుగుతారు ప్రజలు, అంత మించి ఏం చేయలేరు. కాబట్టి దాదాపుగా మీ లెక్క ఇక్కడ 700 తగ్గలే. ఇది దీన్ని పక్కన పెడితే టమాటో మండి బిజినెస్ గురించి మాట్లాడినారు, అక్కడ టోల్ గురించి. మీ ప్రభుత్వం హయాంలో 11 లక్షలు 15 లక్షలు మన యూఆర్డీ గారు కూడా లెక్కలు తెచ్చినారు. సంవత్సరానికి 15 లక్షలు ఎంత కలెక్ట్ చేస్తే ఇప్పుడు నేను వచ్చినాక 38 లక్షలు 35 లక్షలు కలెక్ట్ చేసిన మరీ చిల్లరగా ఏమి రైతులు రైతుల డబ్బును దోచుకుంటున్నారు, ఏమో టమాటో మండీలో దోచుకుంటున్నారా. పోయిన ప్రభుత్వంలో మీరే ఉన్నారు మంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా. ఆ రోజు టమాటో పైన సెస్ కలెక్షన్ తీసేసింది ప్రభుత్వం, తీసేయడంతో ప్రైవేట్ మండీలు కాస్కారం. ఇప్పుడు మా ప్రభుత్వం మళ్ళీ టమాటో పైన సెస్ కలెక్షన్ పెడతా ఉంది, మళ్ళీ మా మార్కెట్ యార్డ్లకు వచ్చి రైతులు అమ్ముకోవచ్చు. అది అది చేసినాం మేము ప్రభుత్వంగా. అదేవిధంగా అక్కడ దుర్వినియోగం కాకోకుండా, ఆరోపణలు రాకోకుండా కొన్ని రోజుల పాటు పంచాయతీ వాళ్ళతోనే కూడా కలెక్షన్ చేయించి, అదేవిధంగా చంద్రశేఖర్ శెట్టి ఆయనకు సంబంధించి ఒక 10 ఎకరాలు ఆయనకు సంబంధించిన 10 ఎకరాలు గురుగుంట దగ్గర ఆయన 1 కోటి రూపాయలు అప్పించిన వేలూరు రామాంజనేయులు ధర్మవరపు మురళీ మామ, ఈయన మేనమామ వాళ్ళ మామ, ఆయన ఎవరో ధర్మ వాళ్ళ బంధువులు ఎవరో ఎవరో చెప్తారు నీ మా సహజనటుడు ఇష్టం. నీ మేనమామ మామ పేరుతో పెట్టుకున్న భూమి, నీ మేనమామ డబ్బించినాడు, మీ మేనమామ శెట్టికి డబ్బించినాడు 1 కోటి రూపాయలు ఇస్తూ నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తే అప్పిస్తా అన్నాడు. ఆయన కూడా ఏదో అపార్ట్మెంట్లు కట్టుకోవాలి కాబట్టి పెట్టుబడికి కావాలని రిజిస్ట్రేషన్ చేసినాడు. దానికి ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చినాడు, ఎవరు మేము అగ్రిమెంట్లో ఏడా మేము మినిమం పేరు లేకోకుండా వాళ్ళ మామ వేలూరు రామాయణ అగ్రిమెంట్ రాయించాడు, ఈ ఈ ఆస్తిని నువ్వు 1 కోటి రూపాయలు చెల్లించిన పిదప నేను తిరిగి నీకు రిజిస్టర్ చేయించగలవాడను. ఇదే విషయము వేలూరు రామాంజనేయులు ఈ శెట్టితో ఫోన్లో మాట్లాడినాడు, ఫోన్లో వాయిస్ రికార్డింగ్ ఉంది. ఈ కేసు ఏదైతే శెట్టిపై నా భూమి ఆక్రమించుకున్నారు, వాళ్ళు నన్ను నేను డబ్బులు కడతాను నన్ను రిజిస్టర్ చేయమంటే నాకు ఎనికి రిజిస్టర్ చేయడం లేదని స్టేషన్లో కంప్లైంట్ చేసి కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్ట్రేషన్ ఆయన దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ వాయిస్ రికార్డింగ్ తీసుకున్నారు ఒక సాక్ష్యంగా, దాన్ని గుంటూరుకి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించినారు.
ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈరోజు మురళీను శ్రీరామ్ వాళ్ళ మేనమామను వాళ్ళ మామ పోయి ఫోరెన్సిక్ ల్యాబ్ లో పోయి వీళ్ళ వాయిస్ శాంపుల్ ఇవ్వాలి. నెల రోజులైంది కోర్టు ఆదేశం ఇచ్చి మీరు వచ్చి శాంపుల్ ఇవ్వండి అని. రెండు మూడు వాయిదాలకి వీళ్ళు పోలే తప్పించుకొని తిరుగుతారు. మళ్ళీ అది ఏది కాలేదంటావు. మళ్ళీ తెలుసుకో బాబు, ఏదైనా నీకు సమాచారం కావాలంటే